ఏపీ ప్రభుత్వం ప్రజలకు సౌలభ్యమైన సేవలు మరింత సులువుగా చేసేందుకు తీసుకున్న జిల్లాల పునర్విభజనలో భాగంగా కర్నూలు జిల్లా రెండు జిల్లాలుగా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా తొలి మహిళా డిప్యూటీ కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన నాగమార్యపు రెడ్డితో మా ప్రతినిధి రామంజనేయులు ఫేస్ టు ఫేస్. దాదాపు 9 దశాబ్దాలు కలిగినటువంటి కర్నూలు జిల్లా నేటి నుంచి 2 జిల్లాలుగా విభజించబడింది. అయితే కర్నూలు నంద్యాల జిల్లాగా ఈరోజు ఏర్పడ్డాయి. అయితే నంద్యాల జిల్లాకు తొలి మహిళా జాయింట్ కలెక్టర్గా నాగమోరపు రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే మరిన్ని విషయాలు జాయింట్ కలెక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు నంద్యాల జిల్లాకు తొలి మహిళా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు, మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? నేను తొలి మహిళా జాయింట్ కలెక్టర్ కదా, తొలి జాయింట్ కలెక్టర్ జిల్లా, నంద్యాల జిల్లాకు కూడా తొలి జాయింట్ కలెక్టరే. సో కాబట్టి చాలా ఆనందంగా ఉంది. కొత్త జిల్లా అన్నప్పుడు మనకి జనరల్గా కూడా మనకి చాలా స్కోప్ ఉంటుంది. చిన్న జిల్లా అయినప్పుడు ఇప్పుడు మనకున్న 29 మండలాల్లో తిరగడం కూడా ఈజీ అవుతుంది. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మనం సర్వీసెస్ ఇవన్నీ కూడా డోర్ స్టెప్ అంటే ప్రజల దగ్గరికి తీసుకుపోవాలనేది, రెవెన్యూ మ్యాటర్స్ కానీ ఏమైనా లాంగ్ పెండింగ్ మ్యాటర్స్ కూడా రిజాల్వ్ చేస్తూ, అలాగే డెవలప్మెంట్ కూడా కలెక్టర్ ఆదేశం మేరకు డెవలప్మెంట్ కూడా నంద్యాల జిల్లాలో డెవలప్మెంట్ తీసుకురావడానికి కూడా కృషి చేస్తాం. అంటే గతంలో కర్నూలు జిల్లాలో ఒక విభాగానికి అంటే హౌసింగ్ మాత్రమే ఉన్నారు, ఇప్పుడు జాయింట్ కలెక్టర్ అన్ని శాఖలకి జాయింట్ కలెక్టర్ ఉన్నారు, అంటే అధికారులతో ఏ విధంగా సమన్వయం అవుతుంది? నేను కర్నూలు జిల్లాలో జాయింట్ కలెక్టర్ హౌసింగ్ చేయకముందే సబ్ కలెక్టర్గా చేశాను, సబ్ కలెక్టర్ నర్సీపట్నం. సో సబ్ కలెక్టర్ అంటే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లతో కూడా మాకు ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి, సో అన్ని డిపార్ట్మెంట్స్ ఏవేవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ముందుకు తీసుకెళ్తాం. అంటే మాకు తెలిసిన మీరు పక్క కడప జిల్లా వాసులు అని తెలిసింది, అంటే నంద్యాల కూడా పక్కనే ఉంది. అంటే మీరు నంద్యాల జిల్లా, కడప జిల్లా అంటే సొంత జిల్లా అని ఎంత ప్రేమ ఉందో అదేవిధంగా నంద్యాల మీద కూడా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారా ఫ్యూచర్లో? ఏ జిల్లా అయినా, మేము వెళ్ళిన ఏ జిల్లా అయినా ఆ జిల్లా మా జిల్లాలాగా అయిపోతుంది, పనిచేసే జిల్లా. అండ్ మోర్ ఓవర్ నంద్యాల జిల్లా ఏంటంటే నాకు కడప జిల్లా వాతావరణమే ఉంటుంది కాబట్టి నా జిల్లాలో పనిచేసినట్టే ఉంటుంది, నంద్యాల జిల్లాలో చేస్తే. ఓకే, ఇది నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్గా పదవి బాధ్యతలు చెప్పినటువంటి నాగమోరపరెడ్డి గారు చెప్తున్నారు. అంటే ప్రజలకు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఏం కావాలి, ఎటువంటి సంక్షేమ పథకాలు కావాలి, అటువంటివన్నీ చేసే బాధ్యత మాదని చెప్పేసి తెలుపుతున్నారు. కెమెరామెన్ లోకేష్తో అంజీ, సివిఆర్ న్యూస్, కర్నూలు. పంజాబ్లో